స్వాగతం దిస్ ఇస్ చంద్రిక దిస్ ఇస్ సాత్విక సో ఇవాల్టి మన వీడియో రియాక్టింగ్ టు ఏషియన్ మీమ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫైనల్లీ క్లాస్ ఇస్ ఓవర్ నౌ ఐ కెన్ గో హోమ్ అండ్ స్టడీ యా దిస్ వన్ ఇస్ ట్రూ యా సెవెంత్ క్లాస్ లో ఓల్డ్ ఎస్ట్రాలజీ నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు క్లాస్ ఉన్నంత సేపు క్లాస్ ఎప్పుడైపోతుందా అని క్లాస్ వినేవాళ్ళం కాదు. క్లాస్ ఇంటికి వెళ్ళి ఎప్పుడు చదువుకుందాం అని ఉండేది. స్కూల్లో చెప్పేది వినేది తక్కువ, కానీ ఇంటికి వెళ్ళేసి చదివేస్తాం. అది నిజంగా కొంచెం వింతగా అనిపిస్తుంది పిలుస్తుంది మిస్టర్ మిస్సెస్ మిస్టర్ హెన్రీ అలా పిలిచేవారట స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ చెప్పేవాళ్ళు. సో కొంచెం అది కూడా ఇది అసలు అయితే కంప్లీట్లీ రిలేటబుల్. ఎప్పుడు గుడికి వెళ్ళినా లేదంటే కనుక 10 ఇయర్స్ లోపు 15 ఇయర్స్ లోపు అంటే ఫస్ట్ మేము వెళ్ళి ఉంచిన వాళ్ళము. బట్ అంటే మన హైట్ తక్కువ ఉండేవాళ్ళం చిన్నప్పుడు కొంచెం, అందుకని నేను అయితే కొంచెం బాగా సన్నగా ఉండేది. తనకి 11-12 ఇయర్స్ అయినా కానీ మేము చెప్పే లోపలే అవతల వాళ్ళే పాపను తీసుకెళ్ళిపోండి 6-7 ఇయర్స్ వాళ్ళు అలౌడ్ అని చెప్పేవాళ్ళు. స్టడీస్ కి కాదు కానీ కల్చరల్ ఫీల్డ్ యాక్టివిటీస్ కి బాగా ఫేమస్. ఇంకా స్కూల్లో మనం ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఏ యాక్టివిటీస్ జరిగినా కానీ ఫస్ట్ నేమ్ మనదే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కాల్ మనకే వస్తుంది స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి. అండ్ నిక్ నేమ్స్ పెట్టి పిలిచేవాళ్ళు, లైక్ మా స్కూల్లో నన్ను కూచిపిడి అని పిలిచేవాళ్ళు. డాన్స్ డాన్స్ నాట్య మయూరి ఇలాంటివి చాలా కామన్. ఫంక్షన్లో అట్లా ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడో మనం చిన్నప్పుడు చూస్తారు, మనం వాళ్ళని మన చిన్నప్పుడు వాళ్ళని చూస్తాము. సో మనకు అంతగా గుర్తుండదు, కానీ వాళ్ళు వచ్చి సడన్గా నన్ను గుర్తుపెట్టావా అంటే నీ చిన్నప్పుడు ఆడుకున్నాం అంటే చిన్నప్పుడు ఎలా గుర్తుంటుంది. కానీ ఎక్కడో లోపల మెమరీలో ఫీడే ఉంటుంది, బట్ మనం వాళ్ళని మీట్ అయినప్పుడు మాత్రం కొంచెం 5-10 minutes. మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ అయితే కనుక 15 మినిట్స్ టైం ముందు పెట్టేసి మమ్మల్ని స్కూల్ 9:30కి అయితే ఆల్రెడీ స్కూల్కి టైం అయిపోయింది, మీరు 15 మినిట్స్ లేట్ అయిపోయారు అని చెప్పి ఆ క్లాక్లో టైం 15 మినిట్స్ ముందు పెట్టేసి భయపెట్టేసి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అలా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఫోన్లు వచ్చాయి కాబట్టి కొంచెం ఫోన్లు చూసుకొని ఏదో నిజాన్ని తెలుసుకోగలుగుతున్నాము. సో యా రిలేటబుల్, ఇది అందరికీ రిలేటబుల్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది. యాక్చువల్లీ సాత్విక అన్ని నిద్ర లేపేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. టైమ్ ఒక 15 మినిట్స్ ఇట్స్ 7 AM బట్ తను 11 అయిపోయింది 12 అయిపోయిందని చెప్పి అలా చెప్పి భయపడుతూ ఉంటాను, అప్పుడే నిద్ర లేస్తుంది అందుకనే. సో యా సో ఇది ఈ ఏషియన్ మీమ్స్కి రియాక్ట్ అయ్యే వీడియో అనేది మేము చేయడం ఫస్ట్ టైం. అండ్ కొంచెం కొత్తగా ఉంటుందని డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మెన్షన్ చేయండి, సో దట్ మాకు తెలుస్తాయి మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నచ్చుతాయి అనేది. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.